శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ సమావేశాలకు అటెండ్ అయ్యి ఏకైక నినాదం సంబంధం లేనటువంటి కేసులో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా సేవలందిస్తున్నటువంటి వ్యక్తి దేశం ప్రపంచంలో ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపబడినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ అక్రమమైనటువంటి కేసుల్ని వెనక్కి తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేసి శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని చెప్పమని చెప్పి ఏకైక నినాదంతో ఈ రోజు మేము శాసనసభకి వెళ్ళాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పడిన తర్వాత ఈ రోజు శాసనసభలో జరిగినటువంటి వ్యవహారాన్ని చూస్తే ఇది ఒక దుర్దినం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఈ రోజు బాధ్యతగల ప్రతిపక్షంగా మా నాయకుడిమే అన్యాయంగా అరెస్ట్ చేశారు, కేసులు ఉపసంహరించుకొని విడుదల చేయమని చెప్పి మా తరపున మేము అడిగితే ఏ రకంగా వ్యవహరించారో మీరందరూ కూడా చూశారు. మా పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు, స్పీకర్ గారు తప్పుడు సమాచారాన్ని సమాజానికి తెలియజేయాలని స్పీకరే ప్రయత్నం చేస్తున్నారు. బాలకృష్ణ గారు ముందు రెచ్చగొట్టలేదు. అధికార పార్టీ మంత్రులు శాసనసభ్యులు అక్కడ వ్యవహరించినటువంటి తీరు స్పీకర్ కనిపించలేదు. సాక్షాత్తు రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బాలయ్య బాబు గారిని చూసి తొడగొట్టి మేసం మెలేస్తేనే దానికి ప్రతిఘటనగా మా బాలయ్య బాబు గారు చేస్తే బాలయ్య బాబు గారు ఏదో శాసనసభలో చెయ్యరాని పని చేశారు, ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నామని స్పీకర్ మాట్లాడడం ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు మా సభ్యులు ఏం చేశారు, ఎందుకు మీరు సస్పెండ్ చేశారు చెప్పుకోలేనటువంటి ధైర్యం లేక మాట్లాడితే చర్చించామంట. చర్చించడానికి ఏముంది, ఇందులో చర్చించడానికి కేసే లేదు. కేసే లేనప్పుడు మళ్ళీ శాసనసభలో చర్చించి ఉపయోగం లేదు. ఇదేదో తెలుగుదేశం పార్టీ మాట కాదు, సభ్య సమాజం అక్రమమైనటువంటి కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మేము వెంటనే ఉపసంహరించుకోమని చెప్తే ఈ రకంగా వ్యవహరించారు. శాసనసభ మీరు ఎప్పుడు చూశారో లేదో, ఇంత దారుణంగా 200 మంది మార్షల్స్ని పెట్టుకొని, ఒకరు కాదు ఇద్దరు కాదు, మేమున్నాము 17 మందిమే, 17 మంది ప్రతిపక్ష శాసనసభ్యుల్ని చెప్పలేక సమాధానం చెప్పుకోలేనటువంటి ధైర్యం లేక 200 మంది మార్షల్స్ని శాసనసభలో పెట్టి సభ జరుపుకున్నటువంటి దుర్దినం ఈరోజు శాసనసభలో రావటం చాలా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు శాసనసభలో స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు చాలా దారుణంగా ఉంది. ఆ మొక్కన మంత్రి గారు డైరెక్ట్గా మమ్మల్ని రెచ్చగొట్టి మీసం మెలేసి తొడగొట్టిన వాళ్ళ మీద యాక్షన్ లేదు. కొంతమంది బూతులు తిట్టినా వాళ్ళ మీద యాక్షన్ లేకుండా ఈ రకంగా వ్యవహరించడం మేము ఖండిస్తున్నాం. ఏది ఏమైనా సరే మా నినాదం ఒక్కటే, సంబంధం లేని కేసు, ఆధారాలు లేనటువంటి కేసు, ఎక్కడ ఒక పైసా మిస్అప్రోప్రియేషన్ జరిగిందని లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో వారికో మంత్రులకో ఎవరికో ఒక పైసా అందిందని చూక
ఎక్కడ ఆధారాలు చూపించక మేము ఎంక్వైరీ చేస్తున్నామని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు అదే విషయాన్ని శాసనసభలో మేము లేవనెత్తితే ఈ రకంగా మమ్మల్ని సస్పెండ్ చేయడం చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నా అసలు అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది స్పీకర్ గారి చేరికి గౌరవించాలి ఒక బీసీ స్పీకర్ గారిని ఇంతలా అవమానించడం ఎవరు కూడా హర్షించరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఒక పక్క ఫైనాన్స్ మినిస్టర్ గారు బుగ్గన గారు క్లియర్ గా రెండు సార్లు లేసి నించని ఈ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కరెక్ట్ ఫామ్ లో రండి మీకు కావాల్సినంత సమయం ఇస్తాం మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కి కూడా మేము క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం అన్ని కూడా పేపర్స్ ద్వారా చూపిస్తామని చెబుతున్నా కూడా వాళ్ళు ఈ విధంగా మీసాలు తిప్పడం తోడలు కొట్టడం బూతులు మాట్లాడటం చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఒకటే అర్థమైంది భావ కళ్ళల్లో ఆనందం చూడటానికే బాలకృష్ణ ఈ విధంగా మీసాలు తిప్పి తోడలు కొడుతున్నాడే తప్ప నిజంగా ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసినప్పుడు తన బావ చంద్రబాబు నాయుడు మీద మీసం తిప్పి తోడగొట్టుంటే ప్రజలు హర్షించుంటారని సొంత తండ్రిని చెప్పులేసి మైక్ లాక్కొని పార్టీ లాక్కొని ఆయన చావుకు కారణమైన రోజు ఈ బాలకృష్ణ కనిపించలేదు కానీ ఈ రోజు అక్రమంగా ప్రజల డబ్బు దోచేసి సాక్ష్యాధారాలతో దొరికిపోయిన చంద్రబాబు నాయుడు కోసం ఇంత ప్రేమతో వచ్చి అసెంబ్లీలో రౌడీజం చేయటం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు నేను బాలకృష్ణకి సూటుగా చెప్తున్నాను ఫ్లూటు జింక ముందు సింహం లాంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు కాదు ఈరోజు బాలకృష్ణని సూటుగా ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నా రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు మీరు శాసనసభకి ఎన్నిసార్లు వచ్చారు ఒకసారి అటెండెన్స్ చూసుకోండి రాష్ట్ర ప్రజల సమస్యల గురించి ఎన్నిసార్లు మీరు మాట్లాడారు ఒకసారి చూడండి రికార్డులు ఒక్కసారైనా ఈ 9 సంవత్సరాల్లో ఒక్క ప్రజా సమస్య మీదైనా మీరు మాట్లాడారా పోరాడారా నేను అడుగుతున్నాను రాష్ట్ర ప్రజల సంగతి పక్కన పెడితే కనీసం నీ కోటేసిన హిందూపురం ప్రజల కోసం అసెంబ్లీలో మీరు క్వశ్చన్ అవర్ కానీ జీరో అవర్ కానీ లేదన్నా ఏదన్నా సమస్య మీద కానీ డిస్కస్ చేశారా అని అడుగుతున్నా ఏ సమస్యల గురించి మాట్లాడిన మీరు ఒక దొంగ కోసం ఒక గజ దొంగ అయిన చంద్రబాబు నాయుడు కోసం ఈరోజు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంటే ప్రజలు నిజంగా మిమ్మల్ని చీత్కరించుకుంటున్నారు ఎందుకంటే ఎప్పుడు షూటింగ్లకు వెళ్ళటం ఆ షూటింగ్ ఫంక్షన్లలో ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి కడుపు చేయండి అని ఆడవాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడటం కాన్స్టెన్సీని గాలికి వదిలేయటం అసెంబ్లీకి రాకపోవటం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు వచ్చేసి నువ్వు మీసం మెల్లేస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లారిటీ ఉంది ఇంకా క్లారిటీ కావాలి అంటే ఈ అసెంబ్లీ సెషన్స్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగింది దాంట్లో చంద్రబాబు నాయుడి పాత్ర ఎంతుంది ఆ తర్వాత అచ్చెం నాయుడు గారి పాత్ర ఎంతుంది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రజా డబ్బుని దోచుకున్న ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఎంత దిగజారిపోయారంటే నంద్యాలలో అరెస్ట్ చేసి విజయవాడకు వచ్చినంత వరకు వీళ్ళెవ్వరూ కనిపించల ఈ 23 మంది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఈ ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు ఎక్కడికి పోయారో అర్థం కాల ఆయన అరెస్ట్ చేసిన రోజు ఆడికి వెళ్ళి అడ్డం పడుకొని మాట్లాడుంటే పోలీసులు చెప్పుంటారు ఆ రోజు ఆ తర్వాత విజయవాడకు వచ్చి ఎస్సీబీకి కోర్టులో 10 గంటలు విచారణ జరిగినప్పుడు అక్కడ వచ్చి మాట్లాడుంటే అప్పుడు చెప్పుంటారు ఆ రోజు ఎక్కడికి పోయారో వీళ్ళందరూ అర్థం కాల అసెంబ్లీలో స్పీకర్ గారు ఏం మాట్లాడట్లేదనేసి వీళ్ళ ఇష్టానికి రచ్చిపోతున్నారే తప్ప వీళ్ళెవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు మీద ప్రేమ లేదు కేవలం రాజకీయంగా వాళ్ళ ఉనికి కోసం బలవంతంగా ధర్నాలు చేయాలంటే ప్రజలు రావట్లేదు కార్యకర్తలు రావట్లేదు కాబట్టి అసెంబ్లీలో ఇలాంటి దౌర్జన్యాలు రౌడీజాలు చేసి ఏదో ఒక కలరింగ్ ఇచ్చుకోవాలనుకుంటున్నారు మీరుండేది 23 మంది మేము ఉండేది 151 మంది మీరు మీకులాగే శాసనసభ మీద మాకు గౌరవం లేకపోతే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి
మేము శాసనసభని గౌరవిస్తాం, చట్టాలని గౌరవిస్తాం, స్పీకర్ని గౌరవిస్తాం. కాబట్టే ఈరోజు సైలెంట్గా ఉన్నాం. ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.